హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో బెంగళూరుతోనో తమిళనాడుతోనో తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమైందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. అమెరికన్ కంట్రీ ఎకానమీని, ఐటీ ఇండస్ట్రీని, ఫార్మా ఇండస్ట్రీని, ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ను కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్లో ఈరోజు ఇండియన్స్ లేని రోల్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడని చెప్తున్నారు. మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనమెందుకు ప్రపంచంతో పోటీ పడలేము, మనమెందుకు మన ప్రాంతం తెలంగాణను హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఏం తక్కువ మనకు? వనరులు తక్కువనా, ఆలోచన తక్కువనా, మేధాశక్తి తక్కువనా, ప్రభుత్వం యొక్క సహకారం తక్కువనా? మనమెందుకు ప్రపంచంతో పోటీ పడవద్దు? పక్క రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాల గురించి ఆలోచనే అవసరం లేదు. పక్క దేశాలతో పోటీ పడదాం, చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఐటీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇవాళ నాకు ఎలాంటి భేషజాలు లేవు. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ పెట్టుబడులకు మాది గ్యారంటీ, మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది. మీరందరూ తెలంగాణ వైపు చూడండి, తెలంగాణకు రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు, ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా మీరు ఆహ్వానం పలికి అభిమానించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొక్కసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్న, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రండి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. మీ అందరి సహకారం ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లోపే మన 4th సిటీ, మన ఫ్యూచర్ సిటీ న్యూయార్క్తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అక్కడికి మెట్రో రాబోతుంది, గోదావరి జలాలు రాబోతున్నాయి. ఏమి కావాలన్నా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.